పేపర్ వాళ్ళు ఈల్డ్ కాదండి, మా కంట్రీ నాన్ సివి, ఇక్కడ మేము స్ట్రిక్ట్ గా దీన్ని తీసుకుంటాం అని చెప్పి అని చెప్పి వాళ్ళు కాన్ఫరెన్స్ కాకుండా ఆ సిటిజన్ కి హ్యాండ్ చేశారు. అంటే అంత స్ట్రిక్ట్ గా వాళ్ళు ఉద్దేశం తీసుకున్నారు. మనం కూడా దీన్ని కొంచెం ఫర్మ్గా హ్యాండిల్ చేయకపోతే ఇది ఒక వ్యక్తి దెబ్బతింటే కాదు, వ్యవస్థ మాత్రం దెబ్బతిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నిజంగా హైదరాబాద్లో జరుగుతున్న ఆ కల్చరు అవి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా ఉంది. మనం దయచేసి మన అందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఇక్కడందరూ చాలామంది ఇంపాక్ట్ కూడా వచ్చారు కాబట్టి మీ మీ ఒపీనియన్స్ మీ ఆలోచనలు కూడా ఎట్లా వైజాగ్ అనేది ఎస్పెషల్లీ మన స్టేట్ వైడ్ దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ వైజాగ్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో యాజ్ ఏ స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించి మీరు ఏమి ఇనిషియేటివ్ చేస్తూ ఉన్నారు, మీరు ఏమి అడ్వైజ్ చేస్తూ ఉన్నారు, మీరు ఎటువంటి రోల్ ప్లే చేయబడుతూ ఉన్నారు, ఎక్కడ కూడా నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఉంటే ఎవరు కూడా నాకు తెలిసి ఏ మేనేజ్మెంట్ కూడా దీన్ని ప్రోత్సహించదు. బట్ మన లీనియన్స్ వల్ల, మన నెగ్లిజెన్స్ వల్ల, లేకపోతే మన దాన్ని దృష్టి పెట్టకపోవడం వల్ల అటువంటి వాటిని కొన్ని స్కూల్స్ కాలేజెస్ సెంట్రల్